సో ఈ రోజు మన యొక్క క్లాస్ వచ్చేసి మ్యాప్ మ్యాప్ ఇంటర్ఫేస్. సో కలెక్షన్ క్లాస్ కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. దీంట్లో మనం స్టోర్ చేసుకునేటప్పుడు కలెక్షన్ ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎప్పుడైతే ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఒక గ్రూప్ కి ఒక సింగిల్ ఎంటిటీ కింద మనం కన్వర్ట్ చేయడానికి మనం కలెక్షన్ ని యూజ్ చేస్తున్నాం. మ్యాప్ ని యూజ్ చేసి సేమ్ అదే పర్పస్, బట్ ఇక్కడ కీ అండ్ వాల్యూ పేర్స్ మనం చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక రికార్డ్ తీసుకుంటే సో అందులో కీ అండ్ వాల్యూ పేరు మీద ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇంతకుముందు మనం ఏమైనా వాల్యూస్ స్టోర్ చేసుకుంటే డైరెక్ట్ గా వాటి ఇండెక్సెస్ ద్వారా మనం వాల్యూస్ అనేది స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే కీ అండ్ వాల్యూ పేరు మీద మనం ప్రతి ఒక్క వాల్యూని స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క రికార్డ్స్ లో ఒక 10 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. సో ప్రతి ఒక్క పర్సన్ కూడా ఒక కీ ఉంటుంది, ఆ పర్సన్ ఆ కీ నేమ్ తోనే మనకు ఆ స్టూడెంట్ యొక్క నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో స్టూడెంట్ 1 పర్టికులర్ నేమ్ సురేష్. ఓకే, సో నెక్స్ట్ రికార్డ్ మళ్ళీ ఐడి నేమ్ అంటే కీ నేమ్ అంటే దానికి సంబంధించిన వాల్యూ రాజేష్. నెక్స్ట్ కీ నేమ్ అండ్ వాల్యూ. ఓ దెన్ సుకేష్. సో లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కీస్, కీ అండ్ వాల్యూ. మ్యాప్ లో అంతా కూడా మనము ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని గ్రూప్ ఆఫ్ సింగిల్ ఎంటిటీ చేస్తాం విత్ కీ నేమ్స్ అంటే కీ అండ్ వాల్యూ. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటే కీ అండ్ వాల్యూని రెండింటిని కలిపి వన్ ఎంట్రీ అని అంటాం. ఓకే, సో కీ అండ్ వాల్యూ రెండింటిని కలిపి ఒక ఎంట్రీ అని పిలుస్తాం. ఇప్పుడు పాయింట్ వైజ్ గా రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ కూడా డూప్లికేట్ కీస్ అనేటివి డూప్లికేట్ ఉండకూడదు ఎప్పుడు కూడా. 1 2 3 4 వాళ్ళ కీస్ ఏదైతే రాస్తున్నానో ఆ కీ అనేది ఎప్పుడు కూడా డూప్లికేట్ ఉండకూడదు. వాటిలో స్టోర్ చేసుకునే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది మనకు డూప్లికేట్ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు సురేష్ సురేష్ ఉండొచ్చు, మహేష్ మహేష్ ఉండొచ్చు, కానీ 1 2 3 నెంబర్స్ ఏవైతే కీస్ రాస్తున్నానో ఆ కీ అనేది ఎప్పుడు కూడా డూప్లికేట్ అనేటివి ఉండకూడదు. ఓకే, మ్యాప్ అనేది కలెక్షన్ కి రిలేటెడ్ కాదు, కలెక్షన్స్ లో కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ లో ఒక పార్ట్ అంతే. సో కలెక్షన్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దానికి చైల్డ్ ఇంటర్ఫేస్ అయితే కాదు. సో ఇదే సూపర్, మ్యాప్ అనేది సపరేట్. ఓకే, దీనికి ఆ కలెక్షన్ కి ఎక్కడ లింక్ అప్ అనేది ఉండదు, ఎక్స్టెండ్ చేసి ఇంప్లిమెంట్ చేసి కానీ ఇక్కడ ఉండదు. సో ఫస్ట్ పాయింట్ రాసుకోండి, మ్యాప్ మ్యాప్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఎప్పుడైతే మీరు ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే విత్ కీ అండ్ పేర్ వాల్యూతో సింగిల్ ఎంటిటీ కింద మీరు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఈ మ్యాప్ ని యూజ్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఇఫ్ యూ వాంట్ రిప్రజెంట్ గ్రూప్ ఆఫ్ group of individual objects, group of objects, key and value pair, key value pair, then we should go for map interface.
ఓకే అలాంటి సిచువేషన్స్ లో మనం మ్యాప్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసుకోవచ్చు ఓకే సో ఇందులో డూప్లికేట్ కీ నేమ్స్ ఉండకూడదు డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు ఓకే సో ఇందులో మనం స్టోర్ చేసుకునే కీ అండ్ వాల్యూ రెండు కూడా ఆబ్జెక్ట్స్ ఏ అవి ఇంటిజర్స్ ఆర్ స్ట్రింగ్స్ కాదు ఆబ్జెక్ట్స్ బోత్ ద కీ అండ్ వాల్యూ ఆర్ ఆబ్జెక్ట్స్ ఓకే బోత్ కీ అండ్ వాల్యూ ఆర్ ఆబ్జెక్ట్స్ నెక్స్ట్ పాయింట్ Duplicate keys are not allowed, but duplicate values are allowed. Duplicate keys are not allowed, but duplicate values are allowed. Next, fourth point. సో కలెక్షన్ కి దీనికి ఎలాంటి రిలేషన్ అనేది లేదు సో దేర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ కలెక్షన్ అండ్ మ్యాప్ కలెక్షన్ ఇంటర్ఫేస్ అండ్ మ్యాప్ Next. మీరు ఎప్పుడైతే కీ అండ్ వాల్యూ పేర్స్ తీసుకోవాలనుకుంటున్నారో అప్పుడే వీటిని మనం యూజ్ చేసుకోవాలి ఓకే దీని యొక్క డయాగ్రామ్ ఇందులో మ్యాప్ ఇంటర్ఫేస్ కి చైల్డ్ ఇంటర్ఫేసెస్ ఏమవుతున్నాయి వాటి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఏమవుతున్నాయి ఒకసారి మనం ఇక్కడ చూద్దాం వన్ బై వన్ ఒక డయాగ్రామ్ కూడా ఇక్కడ తీసుకోవాలి ఓకే మ్యాప్ మ్యాప్ అనేది ఒక ఇంటర్ఫేస్ ఓకే దీనికి ఇంప్లిమెంట్ చేసిన క్లాస్ వచ్చేసి యాస్ మ్యాప్ సారీ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన క్లాస్ వచ్చేసి యాస్ మ్యాప్ ఓకే సో యాస్ మ్యాప్ నుంచి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిన క్లాస్ లింక్డ్ యాస్ మ్యాప్ ఇది కూడా క్లాస్ దీన్ని స్టార్ట్ చేసిన వర్షన్ వచ్చేసి 1.4 వర్షన్ క్లాస్ అండ్ 1.4 వర్షన్ మ్యాప్ ఏంటంటే 1.2 వర్షన్ ఇది కూడా ఒక క్లాస్ యాస్ మ్యాప్ 1.2 వర్షన్ క్లాస్ జస్ట్ సి అని ఇస్తున్న క్లాస్ నెక్స్ట్ యాస్ మ్యాప్ లింక్డ్ యాస్ మ్యాప్ దాన్ని ఎక్స్టెండ్ చేసిన క్లాస్ వచ్చేసి లింక్డ్ యాస్ మ్యాప్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఐడెంటిటీ యాస్ మ్యాప్ ఇది కూడా 1.4 వర్షన్ లోనే స్టార్ట్ చేస్తారు ఐడెంటిటీ యాస్ మ్యాప్ ఇది కూడా 1.4 వర్షన్ ఓకే సో నెక్స్ట్ సార్టెడ్ మ్యాప్ నావిగబుల్ సార్టెడ్ మ్యాప్ అండ్ ట్రీ మ్యాప్ సార్టెడ్ మ్యాప్ మనకి ఎలాగైతే సెట్ లో ఉన్నాయో సార్టెడ్ సెట్ అండ్ నావిగబుల్ సెట్ అట్లా సేమ్ అలానే ఇక్కడ కూడా సార్టెడ్ మ్యాప్ ఉంది నావిగబుల్ మ్యాప్ ఉంది
सो ఇక్కడ కూడా ఇవి రెండు ఇంటర్ఫేసెస్ అక్కడ ఎలాగైతే సార్టెడ్ మ్యాప్ అండ్ నావిగబుల్ రెండు ఎలాగైతే ఇంటర్ఫేసెస్ సేమ్ ఇక్కడ ఇవి కూడా ఇంటర్ఫేసెస్ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన క్లాస్ వచ్చేసి నావిగబుల్ మ్యాప్ ఇది కూడా ఒక ఇంటర్ఫేస్ సేమ్ అలానే ఇది కూడా ఇంటర్ఫేస్ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన క్లాస్ వచ్చేసి ట్రీ మ్యాప్ ఓకే సేమ్ ఇది 1.2 వర్షన్ ఎలాగైతే మనకు చెట్ల 1.2 వర్షన్ అండ్ 1.2 వర్షన్ బట్ నావిగబుల్ మ్యాప్ మాత్రం 1.6 వర్షన్ 1.2 వర్షన్ 1.6 వర్షన్ ట్రీ మ్యాప్ వచ్చేసి 1.2 వర్షన్ ట్రీ మ్యాప్ అనేది క్లాస్ सो नेक्स्ट इंका मन को वीक मैप ओके सो वीक मैप 1.2 वर्ष नेक्स्ट एज टेबल and properties last one as table so ee as table lopala manaku unnadi properties so idi kuda class implement chestunna class so properties सो फर्स्ट मैप अनेदी मैप की सूपर मेन वन मैप नुंची मनम कोई क्लासेस नी इंप्लीमेंट चेस्तुन्नाम ओके अंदुलो ऐस मैप लो सेल्ड वच्चेसी लिंक्ड ऐस मैप सो ई ऐस मैप नुंची मल्ली वीक ऐस मैप कूडा उंदी सो इक्कड स्पेल्लिंग मिस्टेक पड़िंदि वीक ऐस मैप अनि वीक तरह ऐस ऐड वीक ऐस मैप ओके वीक ऐस मैप आइडेंटिटी ऐस मैप नेक्स्ट स्टार्टेड मैप नेविगेबल मैप देन दिन इंप्लीमेंट क्लासेस सो मैप इंटरफेस मल्ल मन को इंप्लीमेंट क्लासेस ऐस टेबल एंड प्रॉपर्टीज ओके सो मैप मन को वीटने मैं डिस्कस ऐस मैप लिंक्ड ऐस मैप वीक मैप अंड ऐस टेबल प्रॉपर्टीज अंड आइडेंटिटी ऐस मैप सॉर्टेड मैप नेविगेबल मैप अंड ट्री मैप ओके सो इंदुलो फर्स्ट दींट्लो मेथड्स उन्नाई कलेक्शन्स मेथड्स अन्नीटि मन मैप कलेक्शन्स मेथड्स अन्नीटिकी यूज అంటే వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్న క్లాస్ అవొచ్చు లేకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్న ఎక్స్టెండ్ చేస్తున్న ఇంటర్ఫేస్ అవొచ్చు ప్రతి దాని కూడా మనకు యూస్ అవుతుంది సేమ్ అలానే ఇక్కడ మ్యాప్ లో ఉన్న మెథడ్స్ ఏమైతున్నాయో అవన్నీ కూడా కామన్ టు ఆల్ మ్యాప్స్ ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో వాటన్నిటికి ఈ మెథడ్స్ అనేటి వర్క్ అవుతాయి ఓకే ఆబ్జెక్ట్ పుట్ హలో సర్ ఐడెంటిటీ హ్యాష్ మ్యాప్ అనేది క్లాస్ ఆ ఇంటర్ఫేస్ క్లాస్ క్లాస్ वीक हैश मैप क्लास है सो इंटरफेस अयिते कंपल्सरी रासानु क्लास की रायलेदु ओके सर
ఓకే నెక్స్ట్ ఇందులో ఉన్న మెథడ్స్ అనేటివి వన్ బై వన్ మనం ఇప్పుడు ఓకే మ్యాప్ ఇంటర్ఫేస్ మెథడ్స్ అందులో ఫస్ట్ వన్ పుట్ మెథడ్. సో మనం ఎలాగైతే కలెక్షన్స్ లో యాడ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి, ఇక్కడ పుట్ అనే మెథడ్ ని యాడ్ చేస్తాం. ఓకే సో పుట్ మెథడ్ యొక్క నేమ్ దాని యొక్క డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మెథడ్ నేమ్ పుట్ సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ని యాడ్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేస్తున్నాం కీ అండ్ వాల్యూ కీ అండ్ బోత్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్ట్ కీ ఆబ్జెక్ట్ వాల్యూ ఓకే సో ఆబ్జెక్ట్ కీ అండ్ ఆబ్జెక్ట్ వాల్యూ సో షార్ట్ కట్ లో నేను క్లియర్ ఒకవేళ మీరు ఫుల్ నేమ్ రాసుకోవాలనుకుంటే రాసుకోండి ఈజీగా ఐడి ఓకే సో ఆబ్జెక్ట్ కీ అండ్ ఆబ్జెక్ట్ వాల్యూ సో దీని నుంచి మనకి ఏం రిటర్న్ అవుతుంది ఒక ఆబ్జెక్ట్ అంటే ఏం ఇన్సర్ట్ చేసామో ఇన్సర్ట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది మనకు రిటర్న్ అవుతుంది సో దీన్ని యూజ్ చేసి మనం వాల్యూ పేరుని యూజ్ చేసుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఓకే సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది ఎప్పుడైతే మీరు కీ అనేది డిక్లేర్ చేసి ఉంచుతున్నారు ఆల్రెడీ ఓకే సో ఓల్డ్ వాల్యూ ఏదైతే ఉందో ఓకే ఓల్డ్ వాల్యూ ప్లేస్ లో రీప్లేస్ అయిపోతుంది ఎలానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక కీ అనేది వన్ అనేది ఇచ్చినారు సో మళ్ళీ సెకండ్ టైం రాసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు సురేష్ అన్నది సో నెక్స్ట్ టైం దాని ప్లేస్ లోనే మీరు నెక్స్ట్ టైం సేమ్ కీ నేమ్ తోనే మళ్ళీ యాడ్ చేస్తుంటే ఓల్డ్ వాల్యూ ప్లేస్ లో న్యూ వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది ఓకే కొత్త వాల్యూ ఏదైతే వస్తుందో ఆ వాల్యూని అక్కడ యాడ్ చేస్తుంది ఓకే ఓల్డ్ వాల్యూని రిటర్న్ చేస్తాం అంటే రీప్లేస్ చేసి ఓల్డ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ వాల్యూని మనకు రిటర్న్ చేస్తాం అందుకే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకుంటాం ఓకే దీన్ని మనం ఎందుకోసం యూజ్ చేస్తున్నాం కీ అండ్ వాల్యూ పేరుని యాడ్ చేయడానికి కోసం యూజ్ చేస్తున్నాం టు యాడ్ కీ అండ్ వాల్యూ ఇన్ మ్యాప్ ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇందులో ఇఫ్ యూ స్పెసిఫైడ్ కీ ఆల్రెడీ టు స్పెసిఫైడ్ కీ ఆల్రెడీ అవైలబుల్ ఓకే ఆల్రెడీ ఇచ్చేస్తే దెన్ ఓల్డ్ వాల్యూ విల్ బి రీప్లేస్ విల్ బి రీప్లేస్ విత్ న్యూ వాల్యూ అండ్ ఓల్డ్ వాల్యూ రిటర్న్ మీరు ఇక్కడ ఓల్డ్ గా ఏదైతే వాల్యూ స్టోర్ చేసుకుంటారో ఆ వాల్యూని మనకు ఇక్కడ తీసుకున్న టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్ కాబట్టి ఆ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది మీరు ఓల్డ్ వాల్యూ ఏముండే సో న్యూ వాల్యూ ఏం అప్డేట్ చేస్తాం మీరు ఇచ్చిన వాల్యూని బట్టి సో ఆ వాల్యూ ఓల్డ్ వాల్యూ ఇది ఉండే ఈ ప్లేస్ లో నేను దీన్ని అప్డేట్ చేస్తున్నాను మనకు అక్కడ మెన్షన్ చేస్తుంది రిటర్న్ చేస్తుంది ఓకే నెక్స్ట్ సెకండ్ మెథడ్ సేమ్ ఒక
ఎలాగైతే లిస్ట్ లో మనకు యాడ్ చేసి తీసుకుంటున్నామో సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటంటే మల్టిపుల్ మ్యాప్స్ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలని అనుకుంటే, అంటే ఏదైనా ఒక మ్యాప్ లో ఉన్నా మళ్ళీ ఇక్కడ మల్టిపుల్ కలెక్షన్స్ ఎలాగైతే తీసుకుంటాం, మల్టిపుల్ మ్యాప్ అంటే ఎక్కువ మల్టిపుల్ ఒకేసారి మల్టిపుల్ గా మీరు ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు పుట్ ఆల్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ పుట్ ఆల్ మెథడ్ నుంచి మనకు ఎలాంటి రిటర్న్ టైప్ అనేది ఉన్నారు, సో అందుకే వైడ్ అని తీసుకుంటాం పుట్ ఆల్. ఓకే, సో అప్పుడు మీరు డైరెక్ట్ గా మ్యాప్ ని కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాప్స్ ఉన్నాయి, యాస్ మ్యాప్ ఉంది, లింక్డ్ యాస్ మ్యాప్ ఉంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాస్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ యాస్ మ్యాప్ లో లింక్డ్ యాస్ మ్యాప్ లేకపోతే ఒకేసారి బల్క్ అమౌంట్ ఈ వాల్యూస్ అన్ని ఒకేసారి కావాలంటే ఈ యాస్ మ్యాప్ యొక్క ఆబ్జెక్ట్ కాల్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మనం యాస్ మ్యాప్ ఒకటి కాల్ చేస్తాం. ఓకే, ఎప్పుడైతే మల్టిపుల్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు. ఓకే, సో టు యాడ్ దేనికోసం చేస్తున్నా మల్టిపుల్ టు యాడ్ గ్రూప్ ఆఫ్ key values. ఓకే, సో మీరు ఓన్లీ ఇందులోంచి కీస్ ఏవో గెట్ చేయాలనుకుంటున్నారు, మీ యొక్క లిస్ట్ లో ఏదైతే ఉందో ఆ లిస్ట్ లోంచి ఓన్లీ కీస్ ఒకటి మీరు గెట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు గెట్ కీ అని మనం యూజ్ చేస్తాం. మెథడ్ యొక్క నేమ్ గెట్. సో కీని గెట్ చేయడం కోసం మనం గెట్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ గెట్ అనే మెథడ్ యూజ్ చేస్తుంటారో అందులో ఏదైతే కీని పాస్ చేస్తున్నారు, అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీలో ఉన్న వాల్యూని పాస్ చేస్తారు, ఈ కీలో ఉన్న వాల్యూని పాస్ చేశారనుకో, సో దాంట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు గెట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నారు. థర్డ్ మెథడ్ గెట్. ఆబ్జెక్ట్ గెట్. ఓకే, సో ఆబ్జెక్ట్ కీ. కీని మీరు ఎప్పుడైతే కాల్ చేస్తున్నారో అప్పుడు మీకు వాటికి సంబంధించిన వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో గెట్ మెథడ్ రిటర్న్స్ వాల్యూ అసోసియేట్ విత్ కీ, అంటే ఆ పర్టికులర్ కీతో ఏదైతే అటాచ్ అసోసియేట్ ఉందో ఆ వాల్యూ మనకు ఇస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ ఏదైతే కీని పాస్ చేస్తున్నారో ఆ కీని బేస్ చేసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనకు ఇక్కడ రిటర్న్ చేస్తాం. ఒకవేళ వాల్యూ లేకపోతే, ఆ పర్టికులర్ కీ లేకపోతే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 అని పాస్ చేశారు, సో 1 లో సురేష్ అని ఉంది రిటర్న్ చేస్తున్నారు. ఒకవేళ 3 అని పాస్ చేశారు మహేష్ ఉంది, ఒకవేళ 4, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20-30 అని పాస్ చేశారు అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ఆ వాల్యూ అనేది ఇక్కడ లేదు, ఆ కీ అనేది ఇక్కడ లేదు, సో లేనప్పుడు మనకు నల్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, మనకి ఎప్పుడైతే వాల్యూ లేదో అప్పుడు నల్ ని రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ద కీ ఇస్ నాట్ అవైలబుల్, ఇఫ్ ద కీ ఇస్ నాట్ అవైలబుల్ ఓకే, కీ ఇస్ నాట్ అవైలబుల్ దెన్ వి విల్ గెట్ ద నల్ వాల్యూ, దెన్ వి విల్ గెట్ ద నల్ వాల్యూ. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఓకే, ఫోర్త్ మెథడ్ రిమూవ్. సో ఆబ్జెక్ట్ ని రిమూవ్, నువ్వు మీరు ఏదైనా దేని రిమూవ్ చేయాలనుకుంటే అక్కడ ఆ కీ నేమ్ పాస్ చేస్తే ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతుంది, రిమూవ్ అయిన తర్వాత ఆ రిమూవ్ అయిన ఎలిమెంట్ ని మనకు రిటర్న్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ మెథడ్ యొక్క నేమ్ రిమూవ్, అంటే కీ నేమ్ ఏదైతే ఉందో ఆ కీ నేమ్ ద్వారా రిమూవ్ చేస్తారు. సో ఆబ్జెక్ట్ అంటే సో ఆ ఎలిమెంట్ ని రిమూవ్ చేసేస్తుంది, మీరు ఏదైతే కీ ఉందో ఆ పర్టికులర్ కీలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ కంటైన్స్ కీ.
నెక్స్ట్ మెథడ్ కంటైన్స్ కీ. సో దీని యొక్క డేటా టైప్ వచ్చేసి బులియన్, అంటే పర్టికులర్ గా ఆ కీ ఉందా లేదా. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, సో వన్ ఉంది అంటే వన్ ఉంది, ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్. సో అలా ఒకవేళ లేదనుకోండి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో దాని యొక్క డేటా టైప్ వచ్చేసి బులియన్, మెథడ్ యొక్క నేమ్ కంటైన్స్ కీ, కంటైన్స్ కీ. ఆ పర్టికులర్ కీ ఉందా లేదా అని మనకు ఇక్కడ చెక్ చేసుకుందాం. సో కీ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ ని కాల్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వాల్యూ ఉందా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ కీనే కాకుండా వాల్యూ ఉందా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. బూలియన్ ఇక్కడ కూడా సేమ్ బూలియన్ డేటా టైప్ కంటైన్స్ వాల్యూ. ఇక్కడ కూడా మనం వాల్యూని పాజి ఆబ్జెక్ట్ దెన్ వాల్యూ, ఆ పర్టికులర్ వాల్యూ ఉందా లేదా అని మనకు చెక్ చేస్తాం, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ మనకు అక్కడ రిటర్న్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఈ పర్టికులర్ ఏదైతే ఉందో వాటి యొక్క సైజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటే మీరు సో అందులో ఎన్ని ఎన్ని ఎలిమెంట్స్ ప్రజెంట్ ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది కౌంట్. కౌంట్ అంటే మనం నెంబర్, నెంబర్ని దేంతో తీసుకురేస్తాం ఇంటీజర్. సో అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడానికి మీరు సైజ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ అందులో ఏమైనా ఎలిమెంట్స్ ప్రజెంట్ ఉన్నాయా లేదా, దానికోసం మనం ఈజ్ ఎంటీ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఒకవేళ మీరు అన్నింటిని క్రియేట్ చేయాలనుకుంటే క్లియర్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. దీని యొక్క డేటా టైప్ వైల్ క్లియర్, సో అన్ని క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ యాస్ మ్యాప్. సో ఇప్పుడు వీటన్నిటిని యూజ్ చేసి మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాం యాస్ మ్యాప్ ని యూజ్ చేసి. ఓకే, సో యాస్ మ్యాప్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది కూడా యాస్ మ్యాప్. సో యాస్ మ్యాప్ సంబంధించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుని ఈ మెథడ్స్ అన్నింటి కూడా అక్కడ అప్లై చేద్దాం. సో నెక్స్ట్ యాస్ మ్యాప్ గురించి డిస్కస్ చేసుకొని దాని తర్వాత దాంట్లో ఉన్న కన్స్ట్రక్టర్స్ ఏంటి అవన్నీ చూసుకొని నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ అనేది ఒకటి రాద్దాం. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ యాస్ మ్యాప్ మీద నేను రాస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది. మ్యాప్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఓన్లీ మ్యాప్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మెయిన్ మెయిన్ మెథడ్ కోసం మనం జస్ట్ మెయిన్ అని నెక్స్ట్ మ్యాప్ సో మ్యాప్ అంటే ఏంటి మనకు కీ అండ్ వాల్యూ. సో ఇక్కడ డేటా టైప్ అనేది
మీ ఇష్టం మెన్షన్ చేస్తే మెన్షన్ చేయొచ్చు లేకపోతే సో మనకు కీ అండ్ వాల్యూ వాల్యూ పేరు ని స్టోర్ చేసుకునేటప్పుడు సో ప్రతిది కూడా ఏంటి మనకు ఒక ఆబ్జెక్టే ఓకే కాబట్టి మీరు ఒకవేళ వాల్యూ ని మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేయొచ్చు మెన్షన్ చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు ఓకే సో యాస్ మ m is equal to new aspect sorry map is equal to new aspect ikkada key and value pair ओके सो मैप ను కూడా మేరే ఇంపోర్ట్ చేసుకోండి మీరు మెన్షన్ చేసిన ప్రాబ్లం లేదు మెన్షన్ చేయకపోయినా ప్రాబ్లం సో ఇప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవాలని అనుకుంటే ఏ మెథడ్ యూస్ చేయాలి కలెక్షన్ లో అయితే యాడ్ అనే మెథడ్ యూస్ చేస్తున్నాం సో మ్యాప్ లో put అనే మెథడ్ ని యూస్ చేస్తున్నాం m dot put సో ఇక్కడ ఏమేం పాస్ చేయాలి మనం ఇక్కడ కీ అండ్ వాల్యూ అక్కడ ఆల్్రెడీ మెన్షన్ చేస్తుంది ఓకే కీని అండ్ వాల్యూని మనం పాస్ చేయాలి ఓకే సో కీ ఏం కీ పాస్ చేస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అని పాస్ చేస్తాను ఇక్కడ ఏం వాల్యూ స్టోర్ చేసుకుంటున్నారు రిలేషన్ ఓకే సో స్ట్రింగ్ కాబట్టి విత్ ఇన్ డబుల్ కోటేషన్స్ లో సో అలా మీరు n ఎలిమెంట్స్ కావాలనుకుంటే అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ రిఫరెన్స్ నేమ్ డాట్ పుట్ అనే మెథడ్ ని యూజ్ చేసుకుంటున్నాం ఓకే m డాట్ పుట్ ఓకే సో ఇందులో కీ 2 రమేష్ ఎం డాట్ పుట్ మైస్ అలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మీరు ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది మీరు అక్కడ తీసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల ఓకే సో ఎం ని ప్రింట్ చేస్తే ఎలా అవుట్పుట్ వస్తుందో ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఎస్ 5 ఎస్ 4 సో ఇక్కడ ఎం ని ప్రింట్ అని చేస్తుంది మ్యాప్ సేవ్ ఎలా వచ్చింది చూడండి ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో వచ్చింది సో అంటే ఇదే ఇంతకు ముందు మనకి అరే ఫార్మాట్ లో వచ్చింది ఒక స్క్వేర్ బ్రాకెట్ వచ్చి ఆ స్క్వేర్ లో వాల్యూస్ అనేటి మనకు డిస్ప్లే అయ్యాయి మీరు ఎప్పుడైతే లిస్ట్ ని అంటే లిస్ట్ కానీ లేకపోతే సెట్ ని కానీ యూజ్ చేస్తున్నారు కలెక్షన్స్ ని యూజ్ చేసినప్పుడు మీకు ఎలిమెంట్స్ అన్ని కూడా స్క్వేర్ బ్రాకెట్స్ లోపల వచ్చి మీరు ఏం చేసినా అవంతా కూడా స్క్వేర్ బ్రాకెట్స్ లోపల వచ్చింది అదే మీరు మ్యాప్ ని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఆ మ్యాప్ ని యూజ్ చేసినప్పుడు దాని యొక్క అవుట్పుట్ ఫస్ట్ మీకు కర్లీ బ్రేసెస్ తో స్టార్ట్ అయ్యి కర్లీ బ్రేసెస్ తోనే ఎండ్ అవుతుంది సో ఫస్ట్ కీ దెన్ వాల్యూ కీ ఈక్వల్ టు వాల్యూ కీ ఈక్వల్ టు వాల్యూ సో ఇక్కడ మీరు ఆబ్జెక్ట్స్ రెండు ఆబ్జెక్ట్స్ కాబట్టి ముందు టెక్స్ట్ స్టోర్ చేసుకున్న తర్వాత నెంబర్స్ మీ ఇష్టం మీ అవసరాన్ని బట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాలరీ ఒక ఎంప్లాయీస్ యొక్క సాలరీ ఎంత ఉందో డిస్ప్లే చేయాలని అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ రమేష్ రాజేష్ సో వీళ్ళ యొక్క సాలరీ ఏంటి సో ఆ సాలరీ అనేది మీరు ఇట్ సైడ్ లెఫ్ట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మీరు ఇంటిజర్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే స్ట్రిక్స్ ఏదైనా మీకు నచ్చింది ఏదైనా మీరు అక్కడ సేవ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే సో ఇది నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ మెథడ్ ఏమి చేస్తున్నాం పుట్ ఆల్ అనే మెథడ్ ని కూడా మనం యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం ఓకే సో ఒకవేళ ఇంకొక పాయింట్ కూడా ఉంది పుట్ అనే మెథడ్ మీరు యూజ్ చేసి డూప్లికేట్ మెథడ్స్ ఏవైతే డూప్లికేట్ వాల్యూస్ ని ఇస్తున్నా అంటే డూప్లికేట్ కీ నేమ్ ఇచ్చినప్పుడు ఏం రిటర్న్ చేస్తుందని చెప్పాను ఓల్డ్ వాల్యూ ఏదైతుందో ఆ ఓల్డ్ వాల్యూ ప్లస్ న్యూ వాల్యూ రీప్లేస్ అయి
ఓకే సో మనకు ఓల్డ్ వాల్యూ ఏదైతుందో దాన్ని రిటర్న్ చేస్తుందని చెప్పాను కదా సో దాన్ని కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి ఎస్ ఫోర్ కంట్రోల్ స్పేస్ ఇక్కడ ఎమ్ డాట్ పుట్ సేమ్ యాజ్ మళ్ళీ త్రీ అని ఇస్తున్నా మైన్స్ ప్లేస్ లో రాజేష్ రిప్లేస్ చేయాల రాజేష్ సో ఇక్కడ మనకి ఏమొస్తుంది ఫస్ట్ ఈ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లలో ఓల్డ్ వాల్యూ ఏదైతుందో ఆ వాల్యూ మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది అంటే మైఎస్ అనే వాల్యూ మనకు డిస్ప్లే అవుతుంది ఒకవేళ మీరు దీన్ని సిస్టమ్ ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐఎం ని ప్రింట్ చేస్తే న్యూ వాల్యూ ఏదైతుందో ఆ న్యూ వాల్యూ అనేది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది సో ఓల్డ్ వాల్యూ ఏదైతుందో ఓల్డ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది ప్లస్ ఇంతకు ముందు ఉన్న వాల్యూ ప్లేస్ లో మనం ఏదైతే న్యూ వాల్యూ ఇస్తున్నామో ఆ వాల్యూని రీప్లేస్ చేస్తుంది అందుకే ఇక్కడ డూప్లికేట్స్ అనేది అలౌ చేయదు కీ యొక్క నేమ్ ఎప్పుడైతే డూప్లికేట్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్లేస్ లో ఉన్న ఓల్డ్ వాల్యూ ఏదైతే ఆ ఓల్డ్ వాల్యూని ఎరేజ్ చేసి అదే ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేస్తుంది ఓకే కాబట్టి సో ఇది పుట్ మెథడ్ నెక్స్ట్ పుట్ ఆల్ ఓకే సో మీరు మల్టిపుల్ గా ఒకేసారి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏవైతున్నాయో వాటన్నింటినీ ఒకేసారి మీరు యాడ్ చేయాలనుకుంటారు అప్పుడు పుట్ ఆల్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు అంటే ఎం డాట్ పుట్ ఆల్ సో ఎం ని ఇక్కడ పాస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది సో మళ్ళీ ఇంకోసారి ఎలిమెంట్స్ అన్ని కూడా అక్కడ యాడ్ అవుతుంది సో అన్ని డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ యాడ్ అవ్వట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక మ్యాప్ తీసుకున్నారు అనుకోండి ఆ మ్యాప్ యొక్క నేమ్ ఎం టూ అని ఇస్తాం దీన్ని మీరు ఫస్ట్ మ్యాప్ లోకి కలెక్షన్ లోకి యాడ్ చేయాలి ఫస్ట్ మ్యాప్ లోకి యాడ్ చేయాలని అనుకుంటున్నాం వీటి యొక్క ఇండెక్సెస్ వీటి యొక్క కీ నేమ్స్ ఏవైతున్నాయి కీ నేమ్స్ డూప్లికేట్ ఉండడం వల్ల సేమ్ నేమ్స్ తో రీప్లేస్ అయిపోయాయి సో ఎం టూ ఆబ్జెక్ట్ ఎం టూ సో నెక్స్ట్ ఇక్కడ మనం యాడ్ చేసేటప్పుడు అందులో పుట్ ఆల్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు ఎం టూని ఓకే సేమ్ తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ ఉండేలా ఆ వాల్యూస్ అని ప్రింట్ ఓకే సో అన్ని వాల్యూస్ మనకు అక్కడ యాడ్ అయ్యాయి అంటే మల్టిపుల్ కలెక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కీ అండ్ పేర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఇందులో ఇంక్లూడ్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ మెథడ్ ఏముంది మనకి పుట్ ఆల్ అయితే నెక్స్ట్ కీ ఓకే అంటే ఒక కీని ఇస్తే ఆ కీలో ఉన్న వాల్యూ ఏంటో మనకు రిటర్న్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ అని ఇచ్చారనుకోండి ఆ వన్ లో ఉన్న వాల్యూ అంటే మీకు రిటర్న్ అవుతుంది ఓకే ఎం డాట్ ఓకే సిస్టమ్ డాట్ అవుట్ ఉంటే ఎం డాట్ మెథడ్ యొక్క నేమ్ గెట్ ఇక్కడ పాస్ చేయవలసింది ఏంటి కీ యొక్క నేమ్ పాస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ అని పాస్ చేశారనుకోండి అంటే ఆ వన్ అనే కీకి ఏ వాల్యూ అయితే అసోసియేట్ అయి ఉందో ఆ వాల్యూని మనకు రిటర్న్ చేస్తాం దానికి అసోసియేట్ అయి ఉన్న వాల్యూ సురేష్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోర్ అని ఇచ్చారు ఫోర్ ఇస్ లోపల అర్థం ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ అని ఇచ్చారు అనుకో ఓకే సో ఫైవ్ లో ఉన్న వాల్యూ రమేష్ అంటే మీరు ఏదైతే కీని ఇస్తున్నారో ఆ ఇచ్చిన కీని బట్టి మనకు ఆ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అంటే అందులో ఉన్న వాల్యూ ఏంటో ఆ వాల్యూని రిటర్న్ చేస్తాం నెక్స్ట్ మెథడ్ రిమూవ్ అంటే పర్టికులర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం సో రిమూవ్ కూడా చేయొచ్చు విత్ కీ నేమ్ కావాలి
system dot out println m dot remove. ఓకే ఇక్కడ కూడా కీ నేమ్ మెన్షన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 అని మెన్షన్ చేస్తాం, ఆ 6 పొజిషన్ లో ఉన్న కీ ఏదైతుందో అందులో ఉన్న వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. సో రిమూవ్ అయిందా లేదా మనం ఓకే. సో రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు దాని యొక్క ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుందో అక్కడ మనకు రిటర్న్ అవుతుంది. ఓకే సో మళ్ళీ ఆ మ్యాప్ లో రిమూవ్ అయిందా లేదా ఒకసారి ఇక్కడ చెక్ చేసుకో. సేవ్. सो मन रिमूव मेथड मै रिमूव आबजेक्ट मैस ओके. सो आ मैस अने ओके फाइव एलिमेंट्स मन सिक्स्थ मन रिमूव सिक्स्थ मैस अने नेक्स्ट कंटेन्स की अंटे आ पर्टिकुलर की उंटे उंदा लेदा चेक चेसुकोवच्चु లేకపోతే నల్ ఉంటే ట్రూ లేకపోతే ఫాల్స్. సిస్టమ్ డాట్ అవుట్ పుట్ అనే లోపల m డాట్ కంటెయిన్స్ కీ ఇక్కడ కీ యొక్క నేమ్ మనం ఏదైతుందో కీ నేమ్ ఇక్కడ 1 కీ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఓకే సో ఒకవేళ మనం ఇచ్చిన కీ అనేది లేదనుకోండి ఓకే ఫాల్స్ ని రిటర్న్ చేస్తాం. ఒకవేళ కీ ఉంటే ట్రూ, కీ లేకపోతే ఫాల్స్ ని రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ m డాట్ కంటెయిన్స్ వాల్యూ ఓకే. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ వాల్యూను పాస్ చేసే దాన్ని బట్టి ఆ వాల్యూ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సురేష్ అని పాస్ చేస్తారు, సేమ్ ఎర్రర్. ఓకే సో ఇక్కడ అప్పర్ కేస్ లోయర్ కేస్ లెటర్స్ కూడా ఇంపార్టెంట్. ఎస్ అనేది క్యాపిటల్ లో ఇచ్చాను. కేస్ సెన్సిటివ్, అది కూడా ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూ అంతా కూడా కేస్ సెన్సిటివ్ కాబట్టి మీరు ఇచ్చింది అప్పర్ కేస్ లెటర్ లోయర్ కేస్ లెటర్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ వాల్యూ ఉంటే అక్కడ మ్యాచ్ అవుతే మనకు ట్రూ, లేకపోతే ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ కంటెంట్స్ కీ అండ్ వాల్యూ. సో ఆ పర్టికులర్ సైజ్ ఎంత, మ్యాప్ యొక్క సైజ్, మీరు ఏదైతే మ్యాప్ తీసుకున్నారో ఆ మ్యాప్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు తెలియడానికి మనం ఇక్కడ సైజ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ పుట్ అనే లోపల m డాట్ సైజ్ ఓకే. సో అందులో ఫైవ్ స్టోర్ చేసుకుంటాం, ఫైవ్ ఎలిమెంట్స్ మనకు రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ అంటే మీరు ఉన్న దాంట్లో ఎంటీ ఉంటే ట్రూని ఇస్తుంది, ఒకవేళ అది ఎంటీ కాకపోతే ఫాల్స్ ఇస్తుంది. m డాట్ ఈజ్ ఎంటీ ఓకే. సో దీని యొక్క రిటర్న్ టైప్ బులియన్ కాబట్టి ఒకవేళ ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ లోపల ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఒకవేళ ఏం ఎలిమెంట్స్ లేవనుకోండి అప్పుడు ట్రూన్ రిటర్న్ చేస్తాం. ఓకే నెక్స్ట్ ఫాల్స్, ఎందుకు ఇందులో ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను ఇది ఓకే. క్లియర్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం, మెయిన్ డాట్ క్లియర్ సారీ. దీని నుంచి మనకు ఎలాంటి రిటర్న్ వాల్యూ లేదు, అందుకే మనకు అలా ప్రాబ్లం చూపిస్తుంది. ఎం మెథడ్ క్లియర్ ఏదైతే ఉందో సో దాని యొక్క టైప్ వచ్చేసి వైడ్, వైడ్ కాబట్టి మనకు అందులో ఏం రిటర్న్ వాల్యూ రాదు. సో అందుకోసం మనకు అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో డైరెక్ట్ గా తీసుకోండి, లేకపోతే విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ పెట్టి తర్వాత వైడ్
సో ఇక్కడ మనకు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అనేది అవసరం లేదు క్లియర్ అందులో మనకి ఎలాంటి వాల్యూ రిటర్న్ అవ్వట్లేదు క్లియర్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ సైజ్ చెక్ చేస్తాం ఓకే సో ఎం డాట్ సైజ్ నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ మెథడ్ కూడా చెక్ చేస్తాం ఈజ్ ఎంప్టీ మెథడ్ చెక్ చేసినప్పుడు ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ లో మీకు ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా అందులో ఏం ఎలిమెంట్స్ ఉండవు అన్ని క్లియర్ అయిపోతాయి కాబట్టి సో మనకు అక్కడ ఓకే సో జీరో సైజ్ లో ఏం లేదు కాబట్టి క్లియర్ చేసిన తర్వాత జీరో సో ఈజ్ ఎంప్టీ మెథడ్ ట్రూని రిటర్న్ చేస్తాం అందులో ఏం లేవు కాబట్టి ఒకవేళ ఉంటే అప్పుడు మనకు ఫాల్స్ రిటర్న్ చేస్తాం సో ఎప్పుడైతే మీరు మ్యాప్ ని ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ యూజ్ చేసుకోవాలి కీ అండ్ వాల్యూ పేర్ ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు మీరు వీటిని యూజ్ చేసుకోవాలి ఓకే సేమ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మీకు ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ అనేవి నేను ఇస్తాను